మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర చరి సౌందర్యలహరి నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మెట్ కో ప్రెసెంటెడ్ బై శశి సోప్. సౌందర్యలహరి సౌందర్యలహరి సింహస్వప్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి లెజెండ్ సినిమాలో సింహంతో తలపడిన వెరైటీ టాలెంట్ ఆయనది. దర్శకేంద్రుడితో అల్లరి ప్రేమికుడుగా హడావిడి చేసి శ్రీమతి వెళ్ళొస్తానని చెప్పి మూడు ముక్కలాటతో ఆనందింపచేసి అలరించిన మనందరి ఫేవరెట్ స్టార్ జగపతి బాబు గారికి సౌందర్య లహరి కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. పగడాల పడవతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు, ఇక కొబ్బరి బోండం సినిమాతో హిట్ కొట్టారు, రాజేంద్రుడు గజేంద్రుడితో గజారోహణం చేశారు, దర్శకుడుగానే కాకుండా మెలడీ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అందరి మన్ననలు పొందిన యశస్వి శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం. సుస్వాగతం. జగపతి బాబు గారు మీకు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. మీ ఇద్దరి కాంబినేషన్ లో 3 హిట్ ఫిల్మ్స్ వచ్చాయి. మీరు సింహస్వప్నం సినిమా చేసే టైం కల్లా డైరెక్టర్ గారు 69 సినిమాలు చేసేసారు. మరి మీరు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఏమైనా చూసారా? చూస్తే మీకు వాటిలో బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించింది, అరే నేను చేస్తే బాగుండేది అనిపించింది ఏమైనా ఉందా? సినిమాలు డెఫినెట్గా చూసాను. అంటే చెన్నైలో ఉండేవాళ్ళం అందరం, అన్ని ప్రతి ప్రివ్యూకి ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెటర్నిటీ కింద అందరం వెళ్ళేవాళ్ళం. కాకపోతే అప్పుడు అసలు నాకు సినిమాల మీద ఐడియా లేదండి, నా యాక్టింగ్ మీద అసలు ఐడియా లేదు. నాకు యాక్టింగ్ అనేది ఓవర్ నైట్ వచ్చిన ఐడియా, అది చిన్నప్పటి నుంచి లేని ఐడియా. సో అట్లా ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు, కానీ ఇష్టం విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమా. సార్ మీరు నాకు ఏ సినిమా చేస్తున్నప్పటికి కూడా అలవాటు ఉంటుంది రీసెర్చ్ అంటే సబ్జెక్ట్ కానీ వెనక్కి రీసెర్చ్కి వెళ్ళిపోతా బాగా, ఈవెన్ మ్యూజిక్ ఈవెన్ ఎవ్రీథింగ్. కృష్ణ గారితో 1 చేసేటప్పుడు ఒక రీసెర్చ్ పెట్టుకున్నాను, అంటే ఆయన ఏజ్కి ఆయన అప్పుడున్నటువంటి ఆయన దానికి ఒక హీరోగా నిలబెట్టాలంటే ఏం చేయాలి, ఇలా ఇంతకుముందు ఎవరెవరు ఏమేమి చేశారు, చేసినట్లలో ఏంటి అండ్ సక్సెస్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్స్ ఏ డైరెక్టర్లు ఎలా ఇచ్చారు. అందులో నాకు మొదటిసారిగా కనపడింది రాఘవేంద్రరావు గారు. సినిమా పేరు అడవిరాముడు, ఎన్టీ రామారావు. తర్వాత జయప్రద, అందులో జయప్రద వయసుకుని రామారావు వయసుకు పెంచలే, రామారావు గారి వయసుని జయప్రద వయసుకు తగ్గించాడు. ఆయన తగ్గించి సాంగ్స్ మీద ఆయన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేశారు. కోకిలమ్మ పెళ్ళికి కోనలతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, డుడుం 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 వసంతుడే పెళ్ళి కొడుకు వనమంత. విలన్ పక్కనే ఒక కమేడియన్ ఉంటూ విలన్నే మోసేస్తూ ఉంటాడు త్రూ అవుట్. సో ఈ ప్రక్రియలన్నీ ఈయన బట్టి ఆ సినిమాని ఒక 175 రోజులు 200 రోజులు తెగాడేసిన సినిమా అది. దెన్ ఐ థాట్ దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో నా రీసెర్చ్లో దాన్ని తీసుకున్నాను, ఓకే మనం ఇప్పుడు ఎలా ఆలోచిద్దాము అని నేను కృష్ణ గారి మీద 1 చేశాను అని. అంటే
థింక్ అబౌట్ ఆఫ్ దట్ గ్రేట్ మ్యాన్. థాంక్యూ థాంక్యూ. గణపతి బాబు గారిని సినిమాలో కాస్ట్ చేయాలన్నటువంటి ఫీలింగ్ మీకు ఎలా కలిగింది? ఆయన ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళ ఫాదర్ నాకు బాగా క్లోజ్ గా ఉండేవారు. బాబు కూడా అప్పుడప్పుడు మీట్ అవుతాండి. ఆఖరపారాన్ని సెట్ కూడా ఒకసారి వచ్చాబాబు వచ్చాను. కొంచెం రొమాంటిక్ గా ఉన్నాడు మనిషి అనుకున్నాను. అంటే పూర్తిగా దిగుతున్నా లేదు తెలియదు. ఆ తర్వాత ఓపెనింగ్ కి పిలిచారు నన్ను. ఓపెనింగ్ పిలిచేటప్పటికి అసలు భూమి మీద లేడు. అసలు అర్థమైంది. స్కేటింగ్ షాట్ స్కేటింగ్ షాట్ అండి. చిరంజీవి గారి ముందు వచ్చి రౌండ్ తిరిగి ఆగాలి. నాకేమో టెన్షన్ పాపం కొత్త కుర్రాడు, ఆ స్కేటింగ్ సరిగ్గా రాకపోతే ఉన్న స్లిప్ అయ్యి ఇది అవుతాడేమో. ఫస్ట్ షాట్ అది పెట్టారంట. బట్ బాగా చేశాడు. ఒక కథ ముగ్గురు అమ్మాయిలు కమలహాసన్తో తీస్తే ఎలా ఉంటుంది అనుకుని నేను సత్యానంద్ కలిసి ముగ్గురు అమ్మాయిలతో కథ ఆలోచిస్తే నాలుగో అమ్మాయి కూడా వచ్చింది అందులో సాంగ్ లో కథలోకి. కథలోనే సరే ముగ్గురు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు లేదు, ముగ్గురు అమ్మాయిలకి అయితే ఇతనే సూట్ అవుతాడని ఎందుకు అనుకున్నా, ఎందుకు అనుకున్నా తెలియదు. ఇంతకుముందు చెయ్యనిది నేను చెయ్యని ఆర్టిస్ట్ ఎవరున్నారంటే జగత్ బాబు. ముహూర్తం షాట్ గుర్తుందా నీకు? ముగ్గురుతో వెనక బాంబులు పెట్టి పేల్చి చేసాం. బిగ్గెస్ట్ బడ్జెట్ అండి అప్పుడు. దర్శకేంద్రుడి 50 ఇయర్స్ జర్నీ గురించి ఈ సౌందర్ లహరి, అయితే జగపతి బాబు గారు మీరు ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న సందర్భంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఏమని వర్ణించను. అల్లరి ప్రేమ కుటుంబంలో చాలా టఫ్ జాబ్ నీకు గుర్తుంది కదా. ముగ్గురు అమ్మాయిల్ని ఇంపాసిబుల్ అమ్మాయిల్ని పడేయాలని ఛాలెంజ్ పెడతాడు సుధాకర్. ముగ్గురు ఎటువంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కదనమాట. ఒక అమ్మాయి సౌందర్య అని పేరు చెప్పంగానే అమ్మాయి ఇన్స్పెక్టర్, మగాళ్ళని చీల్చి చెన్నాడుతుందన్నమాట. రెండో అమ్మాయి రంభ, పెద్ద క్రిమినల్ లాయర్ కూతురు. మూడో అమ్మాయి యంగ్ ఏజ్ లోనే జోగినిగా మారిపోయి సన్యాసం పూర్తి చేసుకుని అందరికి విభూదికి విభూదించి ఆశీర్వదించే అమ్మాయి. ఒకళ్ళ దానికి ఒకళ్ళ దానికి పోలిక లేకుండా ఎలా పడేసాడు అనే దానికి కొంచెం చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను చూస్తే నేనే తీసానని అనిపిస్తుంది ఒకసారి. ఆ ముగ్గురు అమ్మాయిల్ని పడేయడానికి జగపతి బాబు గారు ఎన్ని వ్యయ ప్రయాసాలు, అదే డైరెక్టర్ గారు పడుతూ మీ క్యారెక్టర్ పెట్టారో సరే చూద్దాం. బై ద బై, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పండి. సిటీ బస్ లో వెళ్ళటానికి ఒక 3 రూపాయలు నా పాకెట్ లో పెట్టుకున్నాను. ఇందాక కాందాద నన్ను మీ మీదకి ఇలా తోసినప్పుడు నా పాకెట్ లో డబ్బు మీ జాకెట్ లో పెట్టి బస్సాజీ 3 రూపాయలు మీరు ఒక్కటే ఇచ్చారు, ఆ 2 కూడా ఇచ్చేస్తా. ఇదిగో బాబులు, ఇంకా ఇన్స్పెక్టర్ దగ్గర ఏ ఆఫర్స్ ఉన్నాయో సోదా చెయ్యి. అలాగే. అయ్యో, ఎప్పుడు ఆడదాన్ని తాకర కూడా లేదు. నా చేతుంటే పాపం చేస్తారంట, చచ్చిన అల్లరా. సారీ మేడం. ఏమండి ఫ్రాంక్ ఒక విషయం చెప్పమంటారా? అందమైన మీ చేతులు లాఠీ పట్టుకోవాల్సినవి కావండి. ఒక చక్కటి సితారను అందమైన ఫ్లూట్ను పట్టుకుని సున్నితంగా మీటవలసినవి అనిపిస్తుంది. ఈ చెంపలు తాకని చేతులు ఎందుకు? చెక్కిలి తడుపుని పెదవులు ఎందుకు? Yes, I love you. పిల్లలాంటి ఆ కళ్ళల్లో వలపు తేనెలు కారుతున్నాయి. సతీదేవి మునిపంటితో కొరికిన చందమామ ముక్కలా ఉన్నా. నటిని శరీరం మీద బయట కొంగే కాదు, వెన్నెలైనా చారిపోయి నీ ఈడికి నేనెప్పుడు చూడుంటాను. అందుకో ఈ పూజ పుష్పం.
ఆయన వెళ్ళినటువంటి స్క్రీన్ ప్లేలో కానీ మొత్తం టోటల్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్ ఒక ఐటెం మీద ఆధారపడింది. అక్కడ ఏంటంటే రొమాంటిక్ టచ్. అందుకని ఆయన ఏం చేశారంటే మొదటి దాంట్లో డబ్బుల్ని యూజ్ చేశారు, దట్ ఈస్ హిజ్ మనీ అండ్ ఇట్ టచ్స్ హర్ బాడీ. రెండవ దాంట్లో ఆమె లాటీయే, లాటీని యూజ్ చేస్తూ లాటీని రొమాంటిక్ టచ్కి ఉపయోగించారు. థర్డ్ది గులాబీ పువ్వుని వాడారు. సో ఆయన పట్టినటువంటి రొమాంటిక్ పాయింట్ ఏంటి అని అంటే అక్కడ టచింగ్ ఎ లవర్స్ సమ్ ఐటమ్ ఎనీథింగ్ విచ్ రిలేటెడ్ టు హిమ్. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోటికి మనం ఈ సీన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ సీన్కి వెళ్ళేటప్పటికి చాలా అందంగా చాలా తక్కువ టైంలో ముగ్గురిని పడేస్తున్న ఫీలింగ్ కలగజేశారు. ప్లస్ రీ రికార్డింగ్ ఒకటి. ఆయన మ్యూజిక్ లో పెద్ద ఎక్స్పర్ట్, మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదు కానీ చేసి ఉంటే మాత్రం అదరగొట్టేసి ఉండేవారు, అందులో డౌట్ లేదు. చాలా బాగా అనలైజ్ చేశారు. అంటే బస్ ఛార్జ్ 3 రూపాయలు రెండు కూడా ఇచ్చేయండి అంట. రోజు బాబు నన్ను మీరు మామూలు వాళ్ళు కదండి గొడవ. సౌందర్య షాట్ అయితే వెళ్ళిపోయారు, చెప్పేసి వెళ్ళిపోయారు. ఏం చేయలే లాస్ట్ షాట్ అది ఎందుకో తెలుసు నాకు. I have a question for him here. అడగండి సార్. ఇప్పుడు జనరల్ హ్యూమన్ సైకాలజీ, ఓకే యు ఆర్ బియాండ్ అండి, డెఫినెట్ గా మీరు రజనీకాంత్ గారు అందరూ ఒక ఐ టేక్ డిఫరెంట్ లెవెల్. అట్ ద సేమ్ టైం అంత బాగా చూసుకుంటారు మీరు హీరోయిన్ని, ప్రాణం ఇస్తారు, ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ గురించి. ఇప్పుడు మా లాంటి వాళ్ళు హీరోలు కొంచెం ఎంతో కొంత బాగుంటాం, క్రియేటివిటీ వేరు బాగుంటాం వేరు అన్నీ ఓకే, అప్పుడు ఫీలింగ్ రాదండి కొంచెం కూడా. సీన్లో నాకు కావాల్సిన కంటెంట్ రాబట్టుకోవటానికి ఎన్ని తప్పులైనా చేస్తాను నేను. తప్పులు అంటే కొంచెం మెసబూసి మారాడుకట్టు చేసుకుని అవతరాల సీన్ తక్కువ చెప్పి. సో నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనుకున్న రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ తర్వాత అది ఏమైనా పర్వాలేదు, టోటల్ ఫోకస్ క్రియేటివిటీ. మనం అనుకున్న వర్క్ వచ్చింది, రేపు పొద్దున స్క్రీన్ మీద చూసినప్పటికీ ఆటోమేటిక్గా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇట్టే వస్తారు. దట్స్ ఎ గుడ్ వన్. నేను ఎమ్మెల్యేలతో ఆయన ఫ్యాన్ అయ్యాను. శుభలగ్నంతో ఈ సంథింగ్ బియాండ్ దట్ అంత పెద్ద అంటే ఫ్యాన్ అయ్యాను అని అంటున్నాను. ఎమ్మెల్యేలు అవగానే బ్రేక్ఫాస్ట్ పిలిచాను కదండి. దీని నుంచి ఎన్ని నేర్చేసుకున్నామండి మేము, మీకు చెప్పలేదు ఒకటి కూడా. ఇవాళ చెప్పాను ఇప్పుడు ఊరికి తెలియదు ఇది. ఆయన 100% శుభలగ్నం. అబ్బా అప్పుడు ఎన్ని సార్లు ఆయన అభినందించాను. అసలు పెళ్ళం హస్బెండ్ అమ్మటం ఏంటి అసలు ఎలా చూస్తారు, ఎవరు చూస్తారు? బట్ సినిమా చూసిన తర్వాత మామూలు సినిమా కాదు అది, హై వోల్టేజ్ డ్రామా కూడా ఒకటి తీయాలి మనం జ్యోతిబాబుతో అని ప్లాన్ చేసి శ్రీమతి వెళ్ళొస్తాలో ట్రై చేశాను. సినిమా అనుకున్న తాళలేదు కృష్ణారెడ్డి గారు, ఎక్కడో సంథింగ్ లోపం ఉంది. అందులో దేవాని ఎవరినో లవ్ చేస్తే బలవంతంగా బాబుని చేసుకోవాల్సి వస్తుంది, బాబు ఎవరినో లవ్ చేస్తే బలవంతంగా దేవాన్ని చేసుకోవాల్సి వస్తుంది ఫోర్స్డ్గా. ఇద్దరు పెళ్ళి అయిపోయింది, వాళ్ళు కొన్ని సీక్వెన్సులు జరిగిన తర్వాత ఇద్దరం బాగుండాలంటే విడాకులు తీసుకుని నీ వాడి దగ్గర నువ్వు వెళ్ళిపో అని బాబు చెప్తాడు. తర్వాత ఆవిడ నువ్వు లవ్ చేసిన అమ్మాయి దగ్గరికి. బట్ ఆ ప్రాసెస్లో హౌ దే బికమ్ క్లోజర్, రేపు పొద్దున విడాకులు ఇవ్వాలి, డెడ్ లైన్ ఇచ్చారు. సో విడాకులు తీసుకునే ముందు జరిగినటువంటి సంఘర్షణ గురించి మధు నన్ను ఒక కోరిక కోరింది. మీరు తనకి కట్టబోయే తాళి నన్ను చేయించమని అడిగింది. కాంచన, మనం చేసేది కరెక్టేనా? ఈరోజు ఈరోజు ఇంత త్వరగా వస్తుందని మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు దూరం కాబోతున్నా, ఆ దూరం మన మధ్య ఎంత కాదు. దూరం
అయ్యేది మనుషులే కాని మనుషులు కాబట్టి నాకు మాత్రం బాధగా లేదా? విడిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. మీరెలా ఉన్నారో నేను, నేనెలా ఉన్నానో మీరు. అప్పుడప్పుడు స్నేహితుల్లా కలుసుకుంటా, అప్పుడు మాత్రం శ్రీమతి వెళ్ళొస్తా అని అనలేరు. మూడు ముళ్ళ బంధం ఏడడుగులతో ముగిసే నా పయనం, అగ్ని సాక్షికి ఇదే నా అర్థం. ఒక పుటలో ఉంది జత కోరుతున్న గమ్యం, ఎక్కెక్కి పడుతోంది ఎందుకు ఎదలో అనురాగం. ఫస్ట్ పడటం కట్టుకోలేక మోకాళ్ళ మీద పడి చిన్నపిల్లలాగా నడుము దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వేరే మీనింగ్ రాకుండా రెస్పెక్ట్ఫుల్గా చెప్పలేక మోకాళ్ళ మీద పడిపోయి తర్వాత అమ్మాయి పొజిషన్ కూడా అటు తీసుకొచ్చి చిన్నపిల్లలాగా ఎక్కి ఏడుస్తూ ఉంటే చేతిలో తలకాయ తీసుకుని దీన్ని రాసినప్పుడు ఈ గ్యాపులు గిప్పులు ఉండవు కదా. సో ఫస్ట్ ఆ గ్యాపులతో డైలాగ్ చెప్పడం, మధ్యలో ఆ క్లోజప్ చేయటం, ఇవన్నీ బాగా బాగా హోంవర్క్ చేయాల్సి వచ్చిందండి. నెక్స్ట్ డే విడాకులు కదా, శ్రీమతి వెళ్ళొస్తానే ప్రతిరోజు వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇక్కడే అర్థమైపోయిందండి వాళ్ళిద్దరూ కలిసి ఉంటారనేది. ఈ తర్వాత చూడాల్సిన అవసరం లేదు ఇక, అంటే దాని తర్వాత ఇంక కనీసం ఒక 10-15 మినిట్స్ షో ఉంది కదా అండి. జయశోదాన్ జడ్జిగా పెట్టాను, పెట్టి ఆయన ఏం చేశాడు అడగటం, నిన్న అడగటం, అమ్మాయి ఏం చేస్తే, ఇద్దరు పాజిటివ్గా చెప్పేటప్పటికి ఇది మరి ఎట్టా మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగే ప్లేస్లో మొత్తం టోటల్ మీరు అన్న పాయింటే వచ్చింది. అందుకని అనుకున్న విజయం సాధించలేదు. సరే ఒరిజినల్ ఫార్ములానికి వెళ్దాం అని చెప్పేసి నెక్స్ట్ పిక్చర్లో మూడు ముక్కలాట మళ్ళీ ముగ్గురు హీరోయిన్స్ ఇందులో ఏంటంటే పడేయటం కాదు, అందులో ఏంటంటే పడేయటం ఛాలెంజ్. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అందులో మెయిన్గా సౌందర్య, రంభ, రాశి. రాశికి ఒక అతను ఉత్తరం రాసి లవ్ లెటర్ రాస్తే ఆ లెటర్ మొలాన వీళ్ళ ముగ్గురు ఎలా లవ్లో పడతారు, నాకు రాశారంటే నాకు రాశారని చెప్పి దానికి అల్లరి ప్రేమికుల్లో లాగా ఉండకూడదు. ఎవరికైనా అబ్బాయి ఉత్తరం రాసాడనగానే వాళ్ళ మనసులో ఆల్రెడీ ఉన్నా కూడా ఉత్తరం రాసాడనగానే ఒంట్లో ఒక మ్యూజిక్ లాగా మొదలవుతుంది కదా. సో అదేదో ఇన్స్పిరేషన్ పెట్టుకుని ఒక గిమ్మిక్ చేశాను, అదొకసారి చూడండి. ఆయన చాలా గ్రేట్ సార్. గ్రేట్ ఎందుకు? ఆ రోజు భాస్కర్ లక్ష్మి జీవితం నాశనం కాకుండా కాపాడినరు, ఈ రోజు ఓ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని కోరుకుంటున్నారు. ఐ లైక్ యూ సార్. ఆడుకోవడానికి మాత్రం మీకు మీరే సాటి, వేరే మార్గం లేదండి. ఉన్న మార్గమే అంత గొప్పది. అది ఇదిగోండి మీ బుక్, మీకు చాలా పెద్ద పని పడిందండి. ఏంటది? 251 పేజీ తర్వాత 3 పేజీలు లేవు. మీరు చూసి ఆ చాప్టర్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ తో రాసి పెడితే నేను రేపు వచ్చి చదివి పెడతాను. ఓకే, అలాగే, బాయ్ బాయ్. Thank you.
రంభ ఏంటంటే తను రాశాడు అనుకుని ఎవరో అనుకుని కోపంగా పై చూస్తే తను అంతకుముందు పువ్వు ఇచ్చాడు పెన్ను ఇచ్చాడు జిప్పు వేసాడు కనుక నన్ను లవ్ చేస్తున్నాడు అనుకుని తను ఫలాన చోట కలవమని చెప్పి తను రాశాడు కదని చెప్పి రిప్లై లెటర్ రాసి దీని ముందు లీడ్ సీన్లో పుస్తకం చదువుతా ఉంటే దబ్బుకం లాగేస్తుంది అందులో పేజ్ పెట్టి ఇప్పుడు చదవండి అని చెప్పి వెళ్ళిపోతుంది. రంభ రాసింది ఐ లవ్ యూ అని రాసింది బాబు రాసిచ్చాడని అమ్మాయి అనుకుంటుంది. అందున ఏం చేశాను అంతముందు వేసిన బాలు ఒక పక్కన తబల మీద ఉంది ఈ అమ్మాయి వదిలిన యాపిల్ కూడా ఉంది. ఓ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. వావ్ సమస్యని మధ్యలో ఆడుకున్నారు అన్నమాట. సమస్యని మధ్యలో మధ్యలో ఆడుతున్నారు. మూడో అమ్మాయి రాసి ఏంటంటే భరణి కూతురు అనమాట, పెద్ద గోండ కూతురికి ఏం కావాలంటే తెచ్చి వస్తుంది. ఆ అమ్మాయికి ఎలా లింక్ అయిందో ఈ కంటిన్యూషన్ చూద్దాం. ఏంది బిడ్డ గిట్లా ఓణి లేకుండా వస్తున్నది? ఇట్లాంటి సీన్స్ చాలా రిపిటేషన్ సీన్స్ వస్తూ ఉంటాయి, ప్రతి డైరెక్టర్ ఫేస్ చేస్తారు. సేఫెస్ట్ గేమ్ అంటే ఈదర్ మ్యూజికల్గా దాన్ని ట్రీట్ చేయటం, రెండోది దేవుడి మీద భారం వేయటం. అంటే మీరు ఎక్కువ మొదటి పనే ఎక్కువ చేశారు. మీరు ఒక మామూలు ప్రేక్షకుడు వచ్చేది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ అందాన్ని ఆస్వాదించడానికి కానీ కామన్ మ్యాన్ వాడు ఇంత అందాలు చూడలేడు. ఆ ఏరియాకి తీసుకెళ్ళడానికి అది మ్యూజికల్గా చేసుకుంటూ వెళ్తే రొటీన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అభినయంగా కనిపించి ఆకట్టుకునే హీరోయిన్లు ఒక రకం అయితే, భయంతో భీభత్సంతో అందరి కలర్ రాణిగా మారిపోయేటువంటి హీరోయిన్లు ఇంకో రకం. నందిత టైప్ 2 ప్రేమ కథ చిత్రం గుర్తుందిగా, ఆ అమ్మాయి నందిత అని సాధారణంగా సౌందర్య లహరి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. నందిత వెల్కమ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఎలా ఉన్నావు చిన్నపిల్ల? ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చిన్నపిల్లగా ఫీల్ అవుతూ ఉంటాను సార్, అందుకని నేను అలా. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. ఎవరు చిన్నప్పటి నుంచి సార్? నాకు తెలిసినప్పటి నుంచి ఫ్రెండ్స్, అదే చిన్నప్పటి నుంచి. డైరెక్టర్ గారి సినిమాలు మీరు ఏమైనా చూసారా? నేను ఎక్కువ చూడలేదు, బట్ ఐ ఐమ్ మై మామ్ చాలా చెప్పేవారు దట్ యునో రాఘవేంద్ర. పుట్టి పెరిగిందంతా ఇక్కడేనా, హైదరాబాదేనా? లేదండి, కాదు. నాన్నగారు మిలిటరీయా? ఎస్. ఓకే, సో దేశం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళేమో. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే బయటే. ఓకే, సో తెలుగు సినిమాలు చూసే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. అంత లేదు, బట్ అమ్మమ్మ అంత లేదన్న మాట వచ్చిందంటే చాలా వచ్చేసింది. అమ్మాయి తెలుగు అంత లేదు. But no, amamma and mummy chala cheppevaru that the reason Sridevi is a star, the reason Jayaprada is a star is all because of sir over here. And so na sangathe entante aa ammayi meda na kannu padindi eppudante prema kadha chitram cinema chustunna aa cinema baagundi chala pedda hit sari naaku horror ante చూడండి అసలు డ్రాకుల ఇట్లా సినిమాకి వెళ్ళినా కూడా అది వచ్చినప్పుడు మటు తలంచుకుంటాను నేను. సేమ్ డబ్బుక్కున దెయ్యంలా కనపడటం, అది ఆ పన్నును బాగా వాడుకున్నారు వాళ్ళు. ఎంత ప్రిటీగా ఉందంటే వెంటనే కనబడింది. ఏ అందరూ చాలా భయపడేవారు, నేను మటుకు అంతకుముందు భయపడేవాడిని భయపడలేదు బాబు. ఆ దెయ్యంలా ఇచ్చినా కూడా అందంగానే ఉంది నాకు. దానికోసమనే ఇది చాలా అందమైన ఎపిసోడ్. సో దీనికి నందిత వస్తే బాగుంటుంది,
అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఆనర్ టు బి ఎట్ యువర్ షో. ఒకసారి చిన్న క్లిప్పింగ్. Looking so beautiful. Thank you. కళ్ళతో కట్టిపడేసింది అందరిని సినిమాలో. అందునే మరి అనవసరంగా దయ్యం గీయం అంటారండి. జనరల్ గా అందరూ దయ్యమే అంటారు. ఇప్పుడు కూడా దయ్యం అక్క, మీరు దయ్యం. ఒకసారి ఐ వాజ్ అట్ ది స్టోర్. ఆ స్టోర్ కి వెళ్తే ఒక క్వైట్ అన్ ఎల్డర్లీ మ్యాన్, హీ కమ్స్ అప్ టు మీ. ఆయనకి నా పేరు గుర్తు రాలేదు. సో ఎలాగొచ్చారంటే, ఎక్స్క్యూజ్ మీ, దయ్యం పిల్ల కదా నువ్వు అంటే ఆ ట్యాగ్ వచ్చేసింది అంతే. నీకే కాదమ్మా, పెళ్ళైన తర్వాత భార్యలందరూ భర్తలకు దయ్యాలనే కొంతకాలానికి అప్పుడే కాదు వెంటనే కాదు. రాజయోగి నువ్వు ఎలా కనపడతావు? నేను దేవతలా కనపడతాను. ఇక అల్లరి ప్రేమికుడు విషయానికి మళ్ళీ వచ్చినట్టయితే, నీ మీద కొంచెం చాలా కంప్లైంట్ ఉంది నాకు. నేను నిన్ను ఒక విధంగా ఇలా లవర్ బాయ్గా తయారు చేస్తే ఊహించని విధంగా, ఎందుకంటే సోమబాబు కూడా ఎప్పుడో అన్నట్టు గుర్తు, అలాంటి వాడు ఇలా ఎలా అయ్యావని ఊహించడమే కష్టంగా ఉంది. అది దానికి రీజన్స్ ఒకసారి చూసిన తర్వాత నీకేమైనా తోస్తే నువ్వు చెప్పు. అది కరెక్టా, ఇది కరెక్టా, ఒకసారి చూద్దాం. తెలుగు వారి అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగపతి బాబు తనలాగే ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడని చెప్పారు. దర్శకేంద్రుడు ఆ ఫ్యామిలీ హీరోని రొమాంటిక్ హీరోగా కూడా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందేలా చేశారు. ఈ చెంపలు తాకని చేతులెందుకు, చిక్కిలి తడుపుని పెదవులెందుకు, ఇంత పెద్ద షాక్ అవసరమా నాకు? వాళ్ళందరూ ఏమైపోతారు అది చూడు, ఎంత షాక్ తిన్నారు వాళ్ళందరూ. ఎట్టక సెటిల్ అయిపోయారు. నాకు కొత్త బ్యాంక్ వచ్చింది ఈ గెటప్ తో. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ. 25th ఇయర్ లో చాలా అదృష్టం నాకు, ఎందుకంటే ఇంకా హీరోగా చేయాలి 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 అనుకునే కొన్ని అన్ని రకాల క్యారెక్టర్ వేసే అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఉన్న సరదాకి నేను అలా తయారు చేస్తే ఇలా అయ్యావా అన్నాను. కానీ మనస్ఫూర్తిగా చేస్తాను. పిక్చర్ చూసేటప్పుడు చూడకముందు ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు అనుకున్నాను. పిక్చర్ చూసిన తర్వాత మీరు చూసారా కృష్ణారెడ్డి గారు, 100% యువర్ డెసిషన్ ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఊరిని ఎలా షాక్ ఇచ్చారు, కానీ షాక్ బాగా ఇచ్చారండి. ఆడియన్స్ నేను షాక్ చేస్తే నన్ను షాక్ చేశారు. ఇది టర్న్ అవటానికి వాట్ మేడ్ యూ టు? మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది, అది ఒక అది అది నిజం కూడా ఉంటుంది దాంట్లో అనేది నేను గ్రహించాను. నెంబర్ వన్. నెంబర్ టూ, హీరో సినిమాల్లో హీరో అయితే ఏంటి, లైఫ్లో హీరో అయితే వేరే. సినిమాల్లో మీరు మీరు చేస్తున్నారు నన్ను హీరో. ఇంకో లెవెల్కి వెళ్ళాలన్నా, ఇంకో స్టెప్ తీసుకోవాలన్నా నా మీద నాకు మర్యాద ఉండాలంటే ఇట్స్ డెసిషన్ ఐ హ్యాడ్ టు టేక్, ఇట్స్ మై కాల్. సో మార్కెట్ లేకుండా రెండు సెల్ ఫోన్లు పెట్టుకుని ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండు రాబో, సినిమా ఇస్తే బాగుండు అనే బుద్ధుడు హాయిగా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు వస్తున్నారు సినిమాలు చక్కగా, పెద్ద ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్లు. ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్ బై ఇట్సెల్ఫ్. చాలా రైట్ డెసిషన్ అనుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు. ఒక బేల పాత్ర చేయగలిగినటువంటి మనిషి, ఒక సింహరా చేయడానికి గొంతు ఉంది, ఏదంటే మొహంలోంచి బయటకు వచ్చినటువంటి గడ్డ ఉంది, ఎందుకు చేయలేరు? అండ్ యూ విల్ ఎంజాయ్ ది న్యూ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆ అమ్మాయికి పాటలు నేను చూపించను, దీని గురించిన కామెంట్ నేను చెప్పను. ఇంకెవరో రెడీగా ఉన్నారు చెప్పడానికి, వారి మాటల్లోనే విందాం. సౌందర్య లహరి ప్రేక్షకులకి మీ సౌందర్య నమస్కారాలు. నేను డైరెక్టర్ గారితో 2 సినిమాలు చేశాను, అల్లరి ప్రేమికుడు, రాజసింహం. నా మొదటి సినిమాలోనే అంటే రాఘవేంద్ర గారితో ఒక పోలీస్ ఆఫీసర్ వేషం వేశాను. నాకు చాలా భయంగా ఉన్నింది, ఎందుకంటే నేను ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ వేషం ఏ సినిమాలోనే వేయలేదు. అప్పటికి ఎలా ఆయన కన్విన్స్ చేయగలుగుతాను వేషం వేసి అని చాలా భయంగా ఉంది నాకు. సాంగ్స్లోని మీకు అందరికీ తెలుసు నేను ఎంత ఇది ఎక్స్పర్ట్ అని.
సో నేను కూడా అనుకుంటున్నాను సాంగ్ ఎలా తీస్తారని. అంటే జనరల్గా ఆయన ఏదైనా గిమిక్స్ చేస్తారు, ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏదైనా అలాంటివి. నేను ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ కదా, మరి నా సాంగ్ వచ్చినప్పుడు ఎలా చేస్తారో అనుకుంటున్నాను. అలా సెట్కి వెళ్ళంగానే సాంగ్ మధ్యలో అంటే లాటిపోయి ఫ్లూట్గా మారిపోవడం, మీరు కూడా ఆ సాంగ్ చూసే ఉంటారు. నాకు ఆ సినిమా బాగా నచ్చిన పాట నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టింది వచ్చి, ఆ సాంగ్ నాకు బాగా ఇష్టం. ఆ విషయం హార్ట్ఫుల్లీ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఇయర్స్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంత గొప్ప ఆర్టిస్ట్ కూడా మన మధ్య లేకపోవటం సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ కెరియర్ బ్రహ్మాండంగా ఉండి ఈ సందర్భంగా మనతోనే ఉన్నట్టు ఫీల్ అవుదాం. తను ఎక్కడున్నా మే యర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ సౌందర్య వీ మిస్ యూ లాట్ వీ మిస్ యూ లాట్ సౌందర్య సంబంధించి యాక్చువల్లీ అంటే ఎందుకు చెప్తున్నానంటే దిస్ రీజన్ బిహైండ్ మధ్యలో ఉన్నానండి నేను. బ్రదర్ ఫోన్ చేశాడు బ్యాడ్ న్యూస్ అని చెప్పాడు, సౌందర్య చచ్చిపోయిందని చెప్పాడు, అమర్బతిగా ఉన్నాడా అన్న ఇమీడియట్ క్వశ్చన్ తెలియదు అన్నాడు. ఫోన్ చేయమాకు నాకు ఇక అన్న, నా వైఫ్ ఇమీడియట్గా మాల్ నుంచి తను ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి వెళ్ళిపోయినాం, ఒక టికెటే ఉంది, వెళ్తే ఇద్దరం వెళ్తున్నాం లేకపోతే లేదు అని ఆగిపోయాడు. ఇద్దరం కలిసి తర్వాత వచ్చి సో దెర్ ఇస్ అట్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు అటాచ్ యువర్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ అ ఫ్రెండ్స్ డెత్. ఒక సౌందర్య చచ్చిపోయింది, అమర్ కూడా చచ్చిపోయి ఉంటాడు అన్న బెంగ అది కూడా జరిగిండకపోతే బాగుండు అని ఒక ఫీలింగ్. అంటే మదర్ గురించి వాళ్ళ మదర్ గురించి ఆలోచన ఎవరో చూసుకుని అనుకోలేరు కదా. ఆ మూమెంట్ జరిగింది తెలిసింది అంతే, యాక్చువల్ ఫ్యాక్ట్ ఎవరికి తెలియదు అప్పటికి ఏం జరిగింది అని. నెక్స్ట్ సాంగ్ చూద్దాం. అమ్మాయి చెప్పిన పాట ఒకసారి చూద్దాం. ఈ సాంగ్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మెమరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే మొత్తం మూడ్ అంతా మాట్లాడగా మూడ్ అంతా మారిపోయింది. స్టిల్ వి ఆర్ ఇన్ ద ట్రాన్స్. మౌనం ఒకటే మాట్లాడుతుంది, మిగతా మౌనం ఒకటే మాట్లాడగలుగుతుంది, మిగతా అన్ని మౌనం అయిపోయాయి. నిజంగా సచే పైగా చాలా ప్యాథెటిక్ ఇది కదా. సౌందర్య ఎనీవే షీస్ బిన్ నోన్ ఫ్రమ్ వెరీ లాంగ్ ఫర్ బ్యూటిఫుల్ లుకింగ్ ఫేస్, బ్యూటిఫుల్ యాక్టింగ్. అమ్మోరు గిమ్మోరు. ఇదే మూవీలో నుంచి ఇంకొక సాంగ్ చూద్దాం సార్. ఒకళ్ళు ఎవరు అడిగారు బత్తాయిలు ఎందుకంటే అన్ని బత్తాయిలు ఎక్కడి నుంచి వస్తాయి అని. అంటే ఏం లేదు పల్లవిలో పాటలో ఏముంటుంది చూపిస్తారా అని ఎందుకు వచ్చాను నేను అన్నాను అనమాట. ఏం లేదు లారీలో బత్తాయిలు వెళ్తున్నాయి, దాంట్లో గంజాయి కూడా స్మగుల్ చేస్తున్నారు, పోలీసులు పట్టుకుని బత్తాయిలన్నీ వదిలేశారు, ఆ టైం వీళ్ళు పాడుతున్నారు. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఆ బత్తాయిలు అన్ని అలా దొర్లుతుంటే మీరు డాన్స్ చెప్పులు వేస్తుంటే కూడా దొర్లిస్తున్నారు వెనకాల, ఒక్కటి కాలు అటో ఇటో పడినా కూడా ప్రాబ్లమే. నేను రంబనే బత్తాయిలని చూస్తున్నా, ఇంకేం నా డాన్స్ నా గొడవ నాది నా టెన్షన్ నాది, ఈ టెన్షన్ ఆయన చూసుకుంటారు నాకెందుకు.
నెక్స్ట్ ఇదే మూవీలోని సాంగ్ ఒక సన్యాసి. నా ప్రేమ సామ్రాజ్య దేవి, పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి, నీ కన్యాధనం కాపాడగ నాదేలే హామీ. What's your obsession with always I wanted to ask you, my heroine meda you always put it, what's your idea behind it? Point to me, srushtilo andamaine moodu, okate adammai puvulu pallu, andaniki abhishekam cheyalante puvule pallle vaadali. ఎక్కువ పూల కుందులు దీప కుందులు ఎక్కువ షార్ట్స్లో క్లాత్ పైనుంచి రివీల్ అవ్వటం, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అమ్మాయికి, అంటే అంతకుముందు ఉన్న ఇది పోగొట్టుకుంటుంది అని ఓపెన్ అప్ అవుతుంది. సినిమా అస్తమాను పూలు పళ్ళే మాట్లాడతారు కానీ ఈయన సాంగ్స్లో ఒక పర్టికులర్గా గర్ల్స్ యూజ్ చేసేటటువంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి చూడండి, అవి సంథింగ్ డిఫరెంట్, ఈయన ఒక్కడ మాత్రం వాడతారు అది. అది అంటే త్రూ అవుట్ ది సాంగ్ క్యారీ చేస్తున్నప్పుడు ఆ కలర్ కాంబినేషన్, అంటే చూడండి చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ వేసినప్పుడు మధ్యలో అమ్మాయి కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేయటం, అలాగే వేరే ఒక గోల్డ్ కలర్ మళ్ళీ గోల్డ్ కలర్ వేయటం, అలాగే అమ్మాయికి మామూలుగా గెటప్ కాకుండా నెత్తి మీద ఒక టోపీ పెట్టి ఆ టోపీని కూడా టోటల్ కాస్ట్యూమ్లో ఒక పార్ట్ లాగా అందంగా క్రియేట్ చేయటము, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్ హీ ఆల్వేస్ ఫర్ అన్ ఎవ్రీ హీరోయిన్ హీ విల్ షో లైక్ దట్. మీరు ఓన్లీ హీరోయిన్ కాస్ట్యూమ్స్ అంటున్నారు సార్, హీరో కాస్ట్యూమ్ విషయంలో కూడా డైరెక్టర్ గారు అంతే జాగ్రత్త కాంబినేషన్ చేస్తూ ఉంటారు? అందులో ఏం లేదండి, ఐ మీన్ ఐ డెఫినెట్లీ వోంట్ పాయింట్ అవుట్ హీస్ లుకింగ్ అట్ ద మూవీ, హీస్ లుకింగ్ అట్ ద విజన్, ద బ్యూటీ, సెల్యులాయిడ్ బ్యూటీ, ఓవరాల్ బ్యూటీ. కళ్ళకు కనపడేది బొడ్డో లేకపోతే పువ్వో లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ యాక్చువల్ కనెక్ట్ అయ్యేది హార్ట్, అది కనెక్ట్ అవ్వకపోతే ఏది పనికిరాదు. కరెక్ట్, ఫైనల్లీ దట్ ఇస్ వేర్ ఐ థింక్ ఇందులో కూడా ఆ పువ్వు పట్టడానికి ఫస్ట్ ఇతను ఫ్లవర్ తో వస్తాడు, ఈ షాట్ లో ఫ్లవర్ తీసుకొచ్చి అట్లా విసిరితేనే అక్కడ టచ్ అవుతుంది, అంటే అంత లింక్ పెట్టాను అది తెలియకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈయన మంచి మాట అన్నారండి అప్పుడు డాడీ, జనరల్ గా రాఘవేంద్రరావు గురించి ఏంటంటే జనరల్ సోది డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఆయన కింటండి మహాన్వాడు బొడ్డుకు లంగరేసి కూర్చున్నాడు. ఓకే, శ్రీమతి వెళ్ళొస్తా సినిమాలోని సాంగ్ లిప్స్టిక్ అన్ని రంగుల్లో ఉండొచ్చు అని చూపించినటువంటి పాట నేను నిజం చెప్పనండి, నాకు అది అసలు తెలియదు ఈ పాట, నాకు గుర్తు లేదు ఇది ఏంటి, అసలు కొత్త హీరోయిన్ వేరే ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా ఏం చేస్తున్నారా అని ఐ వాజ్ వాచింగ్, చూస్తుంది ఈ అమ్మాయి ఎవరు, ఈ లిప్స్ ఏంటి, సాంగ్ ఏంటి అని ఎవడో స్టెప్స్ తీసుకొస్తాను బాగానే చేశాను, నేనైతే బాగుండు ఈ టైప్ లో ఆలోచిస్తున్నాను అండి నేను, షాక్ అయ్యా, అన్బిలీవబుల్, దిస్ ఫుల్ గా ఉంది టైం, బాగానే చేశానండి దీంట్లో డాన్స్, ఇంకా మిగతా కూడా ఫుల్ గా బాగానే ఉంది. మూడు ముక్కల ఆట సినిమాలోని ఒక సాంగ్ మన కన్యగా పలపు కానుక
నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా మేఘమాలిక మెరుపు తాలిక ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీతగా. అద్భుతమైన సెట్ వేశారండి. అబ్బో చాలా మామూలు సెట్ కాదు. వాన కన్యక ఈ బండి ఏంటంటే నా ఉద్దేశంలో బండిలో అందాల కుప్పంతా వేస్తే ఎలా ఉంటుంది అని ఇండైరెక్ట్ అనుకున్నా. ఆ తాలి మీద చేసి దాని స్పెషల్ లైటింగ్ చేసి ఒకటే వెళ్తా ఉంటే బోర్ కొడతా ఉంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఒకటి ఎంతసేపు మూమెంట్లు ఇవే కాకుండా గబుక్కున వాళ్ళు చేస్తున్నా కూడా ఫోర్ రౌండ్లో ఒక ఇది వెళ్తాం అమ్మాయితో పాటు అందమైన ఇవన్నీ ఒక బండి మీద పెట్టి హోల్సేల్ ఒక గంపలో అందాలను తీసుకొస్తే ఎలా ఉంటుంది. సో ఇదే మూవీ నుంచి ఇంకొక సాంగ్ చూద్దాం సార్. ప్రేమ విక్రమార్కుడు జనరల్గా డ్రెస్ మీద ఎవరు ఫోకస్ చేయరు, కోరియోగ్రాఫ్ మీద ఫోకస్ చేస్తారు. గవల్తో చేశారు, వన్ షాట్లో టూ బ్లేడ్స్ అంటారే అలా డ్రెస్ గవల్తో వేశారని చూపిస్తూ టిల్ డౌన్ చేస్తే అది కనపడింది. రెండో చోట కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయింది, నేను ఇప్పుడు అసలు ఎవరో నన్ను అడగడానికి వీల్లేదు. ఇప్పుడు డెఫినెట్ బొడ్డు దగ్గర ఒక డెకరేషన్ పెడుతున్నారు కదా, అన్లెస్ దే ఫీల్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ అక్కడ ఎందుకు పెడతారు? అక్కడ కూడా ఒక గోల్డ్ నేను చెప్పి చేసింది కదా అది వేసుకొచ్చారు. సరే మనం ఎందుకు వదిలిపెట్టాలి దాన్ని కూడా చూపిద్దాం, డిజైనర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాంప్లికేటెడ్ విషయం ఒకటి వస్తుంది, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారుగా, ముగ్గురు అమ్మాయిలతోనూ పాట తీయాల్సి వచ్చింది. ముగ్గురు కలిసి తిప్పలు పెడతానని చెప్పాలి కథలో, సపరేట్గా ఒకళ్ళతో కసేపు తీసి ఒకళ్ళతో కాసేపు తీయటం ఈజీ, స్టోరీ మిస్ అవ్వకూడదు. ముగ్గురు కలిసి తిప్పలు పడుతున్నారు, అతని కన్ఫ్యూజన్ ఆడియన్స్ అర్థమయ్యేట చేయాలి. అంటే సబ్జెక్ట్ని కూడా గ్లామరస్గా మిక్స్ చేస్తూ చెప్పడంలో అందివేసిన చేయగలక ఒక కథ ఒక పక్క నుంచి ఆ ముగ్గురు విషయం ఏమిటి, ఇంకొక పక్క నుంచి హీరో, ఇంకొక పక్క నుంచి మళ్ళీ ఆ మ్యూజికల్ ఫీల్ పోకూడదు, ఇంకో పక్క నుంచి ఆ రిచ్నెస్ ఆ సెట్స్, ఇంకో పక్క నుంచి ఆల్ ద గర్ల్స్ షుడ్ లుక్ గ్లామరస్. సో ఇన్నిటిని కలిపి మళ్ళీ ఒకే ప్లేస్కి తీసుకుని వచ్చి ఆ ఫీల్ పోకుండా ఎక్కడ సబ్జెక్ట్ని అవుట్కి వెళ్లకుండా చేయటం అనేది చాలా కష్టమైన విషయం. మీనాలు రప్పించి మేళాలు తెప్పించి ముత్యాలు గుప్పించు కోరా పెళ్లి పందిట్లు ఈ పిల్ల సందిట్లు నా వేలు పట్టేసి ఊతాళి కట్టేసి నీయాలి చేసేసు కోరా ఆఘమేఘంలో ఈ మాఘమాసంలో ఓ దొరా తీసేతిరా సుందరా బహుసుందరా నీ అందమే కొరియోగ్రఫీ కూడా అండి, ప్లానింగ్ పర్ఫెక్ట్ షార్ట్ షార్ట్ ప్లానింగ్ అది చాలా కష్టం. ముగ్గురుతో చేసినట్టు ఉందా? ఎగ్జాక్ట్లీ ఎక్కడ దేర్ ఇస్ నథింగ్ లెస్. గబుక్కున నీకు ఇటువంటి సాంగ్ ఇస్తే చేస్తావా? వై నాట్ సార్, మీరు ఇంత బ్యూటిఫుల్ గా చూపిస్తే హూ వన్ డూ ఇట్. అంటే నందిత హీరోయిన్, ముగ్గురు హీరోలు,
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉంది. అబ్బని తీయని దెబ్బ. ముందుగా జగపతి బాబు గారిని కొన్ని క్వశ్చన్స్. భవిష్యత్తులో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఏ హీరోగా, బి విలన్ గా, సి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా? యాజ్ ఎన్ యాక్టర్ అండి. అంతే, యాజ్ ఎన్ యాక్టర్. చాలా బాగా చేశాడని ఆ ఒక్క ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఐ వాంట్ టు డు ఎనీథింగ్. ఓకే, సో మీరు బాగా మెచ్చిన హీరోయిన్ ఎవరు, నచ్చిన హీరోయిన్ ఎవరు? ఫ్రెండ్ వైజ్ చూస్తే రమ్య. మళ్ళీ అంటే ఒక్కొక్కటి, సి ఫర్ ఎగ్జాంపుల్ ఆమెని ఉంది, ఐ కెనాట్ ఫర్గెట్ హర్ ఇన్ మై లైఫ్. ఓకే, అట్లా. సో ఇట్ వేరీస్ అండ్ ఐ కెనాట్ పాయింట్ అవుట్ ఈ లుక్ ఎగ్జాక్ట్లీ. సో రాఘవేంద్రరావు గారు ఒక మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు అనుకోండి, అందులో మీరు ఒక హీరో, రెండవ హీరోగా మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? మీకే గనక ఆప్షన్ ఇస్తే. వెల్, యాజ్ ఆఫ్ టుడే ఐ వుడ్ సే మహేష్ బాబు, ప్రభాస్. డైరెక్టర్ గారు వాడేటువంటి ప్రాపర్టీస్ లో ఏవి మీకు బాగా ఇష్టం? విల్ గో ఫర్ ఫ్లవర్స్ అండ్ దే క్లోజెస్ట్ టు నేచర్ అండ్ ఐన్ లాగానే ఐ ఆల్సో బిలీవ్ నేచర్ తర్వాత అంట, నేను నేచర్ తర్వాత ఆడాలే మోస్ట్ బ్యూటిఫుల్ అని. Okay, so I go with him in all those lines. Raghavendra Rao garu producer, SV Krishna Reddy garu director. Meer hero, heroine ga meer evarni select chestuntaru kinda varilo? A Sridevi, B Jayasudha, C Jayaprada. Nenu actually and very frankly I go more by mind and heart. Commercial ga kante I go by heart anamata. అందుకనే కుడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ అలా వదిలేస్తాను. ఈ సినిమా చాలా కష్టం అయితే అంటే మిగతా సెంటిమెంట్లు అన్ని చాలా అర్థం వచ్చేసింది మధ్యలో. ఎందుకండి, మళ్ళీ మూడు ముక్కల ఆట లేకపోతే అల్లరి ప్రేమికుడు చేసుకోవచ్చుగా, ముగ్గురు ఉంటారు కదా. అందరూ అడిగితే బాగుందేమో ట్రై చేశాను. సార్, మీకు డైరెక్టర్ గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఏదైనా ఒక్క సినిమాని సెలెక్ట్ చేసుకోమంటే ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు? ఎన్టీఆర్ జయప్రద ఆ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సినిమా పేరు ఆయన నోటితో చెప్పిద్దామని నేను చెప్పలే. మై లైఫ్ టర్నింగ్ పాయింట్. That's an extraordinary screenplay, first as a director, and extraordinary songs as a music director, and extraordinary research-based film as a made film number one with Krishna. In the undi ganaka nenu aa cinema ni select chestunna. Are suko boyi pare sukunnanu are 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 kokettu kellindi konda gaali. మీరు కథలు అద్భుతంగా రాస్తారు, మీరు అద్భుతమైన డైరెక్టర్, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, యువర్ అన్ యాక్టర్. ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం. మీరు డైరెక్టర్, జగపతి బాబు గారు ప్రొడ్యూసర్, మీకు రాఘవేంద్రరావు గారు అనే హీరో దొరికారు. ఎలాంటి కథ అయితే బాగుంటుంది ఆయనకి? ఏమండి, ఒక శంకరాభరణం లా చేస్తాను. ఓ సూపర్, గుడ్ వన్. కానీ ఒకవేళ గనక రొమాంటిక్ స్టోరీ అయినట్టయితే ఆయన పక్కన హీరోయిన్ ఎవరు బాగుంటారు? కాజల్. కాజల్ అగర్వాల్. ఓకే, ఇక డైరెక్టర్ గారి కొరియోగ్రఫీ పరంగా మీకు ఏ పాట బాగా ఇప్పటికీ గుర్తుండిపోయినటువంటి సాంగ్? నాకు బాగా నచ్చిన పాట అయితే అన్నమయ్య క్లైమాక్స్ సాంగ్ అండి. వాట్ టచింగ్ సాంగ్. కరెక్ట్, బ్యూటిఫుల్ సాంగ్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. మీ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. నందిత, రెడీ? రెడీ. నిన్నైతే ఏమైనా అడగొచ్చు, వీళ్ళిద్దరు కొంచెం జాగ్రత్తగా అడగాలి నేను. ఓకే, నీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ శృతి హాసన్. ఫేవరెట్ డైరెక్టర్? రాఘవేంద్రరావు. మరి కృష్ణారెడ్డి గారు? ఇస్ ఆల్వేస్ దే. చూసావా అమ్మా, మీరు ఒకటే అడిగారు సో ఐ హావ్ టు గివ్ వన్ నేమ్. అమ్మాయికి కోపం వచ్చింది ఇందాక నేను కాజల్ అగర్వాల్ అని చెప్పారు, అది నేను ఇమీడియట్ గా కట్ చేసింది. నేను అనుకున్నాను ఇలాంటి ప్రశ్న వస్తే ఇలాంటి ఆన్సరే వస్తాయని. నందితకి ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా, అంటే ఏమైనా సినిమాలు చూసి ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేది అని ఇప్పుడు వచ్చినటువంటి సినిమాల్లో నుంచి ఏమైనా? నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఉండాలి. మీకు సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎలా కలుగుతుంది? దట్ హ్యాపెండ్ ఓన్లీ డ్యూరింగ్ ప్రేమకథ చిత్రం, దాని తర్వాత ఐ డోంట్ థింక్ సో. అంటే ఒక కథలో మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే ఆ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి అందులో?
ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఉండాలి నాకు. ఐ నీడ్ టు ఫీల్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్ ఈవెన్ వెన్ ఐ డిడ్ ఇట్ అండ్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ జాబ్. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫలానా హీరోతో వర్క్ చేయాలి అనే కోరిక ఏమైనా మీకు ఎప్పుడైనా ఉండిందా? మూవీస్ లో రావాలని నాకు ఐ హ్యాడ్ నో ప్లాన్ యాక్చువల్లీ. ఓకే, వచ్చేసాను అలాగే అంతే. నాకు ఇన్ఫాక్ట్ తేజ సార్ అప్పుడు ఆడిషన్స్ పెట్టేటప్పుడు ఐ డెంట్ నో హూ తేజ సార్ వాజ్. ఐ డెంట్ నో హౌ హీ లుక్డ్ ఆల్సో. ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఐ వాజ్ ఇన్ అ డేజ్. దే వర్ త్రీ పీపుల్ దేర్ అండ్ నేను ఆడిషన్ ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు నెట్ లో కొట్టాను. దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ పర్సన్ ఇస్ తేజ సార్. ఐ హ్యావ్ నో క్లూ బట్ వర్క్ చేయాలంటే ఐ వాంట్ వర్క్ విత్ ఆల్ ద బిగ్. ఓకే, థ్యాంక్ యూ నందిత అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అ వెరీ బ్రైట్ కెరియర్. ఈ త్రీ మూవీస్ లో మీరు ఎప్పుడైనా అడగాలనుకున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడిగేయచ్చు. ఒకటి, ఓకే, ఆడాల విషయంలో కానీ రెస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అది ఒకటి అయితే, రెండోది ఇంత క్రియేటివిటీ ఉన్న మీరు, ఎప్పుడో ఏమీ లేని టైంలో ఇంత క్రియేటివ్ జాబ్ చేసిన మీరు, ఇవాళ క్రియేటివిటీ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంప్యూటర్స్ కానీ ఏదైనా కానీ మీకు దానికి సంబంధం లేదు. వాట్ ఐమ్ ట్రైన్ టు సే, ఆయనకి మైండ్ ఉంది, యాప్టిట్యూడ్ ఉంది, హీ వాంట్స్ టు, హీ కెన్ డు ఇట్. ఒక సిచ్యువేషన్ కూర్చుని ఉంటే ఒక మంచి మాట అన్నారు, ఏంటో బాబు ఫోన్లు వచ్చిన తర్వాత దగ్గర వాళ్ళు దూరం అయిపోయారు, దూరం వాళ్ళు దగ్గర అయిపోయారు. సో ప్రాబబ్లీ అదేమో మీ ఇన్నర్ ఫీలింగ్, నా ఫీలింగ్ అయితే అదే, పెరిగిన కొద్దీ మనం దూరం అయిపోతున్నాం అనేది నా ఫీలింగ్ అండి. అవి షేరింగ్ ద సేమ్ ఫీలింగ్ అనేది ఒక ప్రాక్టికల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ కరెక్ట్గా చెప్పావు. నాకు కూడా లోపల అదే ఫీలింగ్ ఉంది, జస్ట్ ఫోన్ చేసి సరిపోతుంది కదా, అయితే మెసేజ్లో మాట్లాడేసుకోవటం. సో వీఆర్ లూజింగ్ ది అఫెక్షన్స్, పర్సనల్ కనెక్షన్స్, కొంతమందితోనే కనెక్ట్ అవుతుంది. ఆ రెస్పెక్ట్ అనేది మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఐ లైక్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ బికాస్ సరే నేను ఓల్డ్ ఫ్యాషన్ అని నేను ఫిక్స్ అయిపోయాను. ఓల్డ్ ఫ్యాషన్ వాట్ ఎవర్ మై థాట్స్ ఆర్ మైన్, మై ఫీలింగ్స్ ఆర్ మైన్ మోర్ దెన్ థాట్స్. ఓల్డ్ ఫ్యాషన్ అన్న బాబు దాని మీద ముందు మనసు పెట్టాలని లేదండి. అది ఇప్పుడు మీ దగ్గర కంప్యూటర్ లేదు, నా దగ్గర లేదా, నా దగ్గర ఉంటుంది, నేను కొంటా ఉంటాను, అందరి దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉండాలని ఎవరితోనూ చేపిస్తూ ఉంటాను. అండ్ మీలాగా నాకు దయ్యాలు భయం అండి విపరీతంగా. సో నేను ఒక్కడే ఉంటే అన్ని లైట్లు వేసుకుని పట్టుకోవాల్సిందే, సమస్య లే ఆ రోజు రాత్రి నిద్ర లేనట్టే. కృష్ణారెడ్డి గారు మీరు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం కన్నా నేను ముందే చెప్పాను మీకు, మీరు నాకు బాకీ ఉన్నారు, ఇప్పుడైనా సరే నాకు ఇప్పుడు మారిన రాగేంద్రకు ఏ టైప్ పదిస్తే బాగుంటుందో. అప్పుడు ఆ టైంలో నాకు ఆప్షన్స్ ఇచ్చారు, కథన్నా ఇవ్వు, మ్యూజిక్ అన్నా చెయ్యి, లేదా డైరెక్షన్ అన్నా చెయ్యి, ఈ మూడింటిలో ఏదైనా ఓకే అలాగే. ఇప్పుడు నా ఎమ్మెల్యేలు టూ చేసిన తర్వాత మీరు నన్ను డైరెక్టర్గా పెట్టుకుంటారని నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా గొప్పగా చెప్తున్నాయి, అందుకని మీకు సినిమాయే చేస్తానండి. అప్పుడు అందులో కథ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది, సంగీతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అన్నీ చేసిన ఫీలింగ్ ఉంటుంది. నాది 50 ఇయర్స్ ఆఫ్ ఫిలిం కెరియర్, జగతబాబుది 25 ఇయర్స్ కంప్లీట్ అయింది అనమాట. సో సిల్వర్ జూబ్లీ అకేషన్లో ఈ ప్రోగ్రామ్ చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్ సార్, ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అల్టిమేట్లీ యూ విల్ రీచ్ ది గోల్ వాట్ యూ వాంట్ టు. అందుకనే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.